Welcome to West Godavari Amma Vantala video andi. Iroju chusara 3 pudina kattalu 20 rupayalu andi. Pudina maamuluga aithe oka katta 10 rupayalu nunchi 20 rupayalu untadandi. Okoka sari dorakadu. Ee sari season lo entandi 3 kattalu 20 rupayalu andi. Ee 20 rupayalki mana enno medicine values andi dinni 20 rupayalu meeru mandulu kottalu ఒక 1000 రూపాయలకి కొనాల్సిన మందులు 20 రూపాయల పుదీనా కట్టలో మనకి దొరుకుతాయండి. దీంట్లో ఎన్నో వ్యాధి నిరోధక శక్తి గుణాలు ఉంటాయండి. మీరు జలుబులు దగ్గులకి వాడుతూ ఉంటారు చూడండి. ఆ బిళ్ళలు మింట్ అంటారండి, అమృతాంజనాల్లో వాటిలో వేస్తూ ఉంటారు. ఆ పెప్పర్మింట్ బిళ్ళలు తయారు చేస్తూ ఉంటారండి. మనకి గొంతు నొప్పి వచ్చినప్పుడు మనం మెంతాలని అవి బిళ్ళలు వేసుకుని నోట్లో చప్పరిస్తూ ఉంటామండి. అవన్నీ డైరెక్ట్గా మీరు ఈ ఆకుని వెళితే మీకు ఆ మెడికల్ వాల్యూస్ బాగా దొరుకుతాయండి. డైరెక్ట్గా మీరు దీంట్లోంచి ఆయిల్ తీస్తారండి, క్రిస్టల్స్ తయారు చేస్తూ ఉంటారు. మరి అమృతాంజనం ఏంటండి, మనం వంటినప్పుడు చర్మానికి వచ్చే జబ్బులు కిటికీ పైపోతుగా కూడా చాలా పనిచేస్తుంది అండి. ఇది రోజు మనం ఎన్నో చట్నీలు చేసుకుంటూ ఉంటామండి. ఈరోజు దీని గురించి దీన్ని నిలవగా చేసుకునేలాగా ఒక తొక్కు రెడీ చేసుకుందాం మనం. నోటి దుర్వాసన ఏంటండి, ఇప్పుడు మన మొహానికి మనం కాంతివంతంగా ఉండాలంటే దీన్ని పేస్ట్గా చేసి అప్లై చేస్తే మొటిమలు అవి తగ్గుతాయండి. అవతల మనం దీన్ని టీ కాసుకోవచ్చండి. మీరు టీ కాస్తారు కదా, టీలో 2-3 ఇట్లా ఆకులు గిల్లి 2-3 ఆకులు టీ డికాషన్ చేసుకున్నాయంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు వడదెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని మజ్జిగలో కూడా 2-3 ఆకులు, చిన్న అల్ల ముక్క, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు లాంటివి కచ్చాపచ్చాకు కుట్టి మజ్జిగలు వేస్తే మజ్జిగ మంచి టేస్ట్ అండి. ఒక్కొక్క ఆకుకూర నాన్ వెజ్కి టేస్ట్ సపోర్ట్ ఇవ్వదండి, కానీ పుదీనా నాన్ వెజ్కి మంచి సపోర్ట్ అండి. చట్నీల రూపంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. చట్నీని మనం కొంతమంది మినప్పప్పు కొబ్బరి అయ్యి చేస్తారు, అది ఆ రోజు అండి నిలవ ఉండదు. మనం ఆ పప్పులు వేసుకునేసరికి దీని వాల్యూస్ వచ్చి డౌన్ అవుతూ ఉంటాయండి. దానికి మనం దీన్ని డైరెక్ట్గా ఎక్కువ ఈ మన ఆకును వాడుకునేలాగా ఏమీ కలపకుండా పచ్చడి చేసుకుంటేనే మీకు వాల్యూస్ బాగా అందుతాయండి. మీరు చాలామంది కడుపు నింపితే కడుపులో అజీర్ణంతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇలా రోజు దీన్ని పచ్చడిగాను లేదా ఒక టీలోనో లే మజ్జిగలోనో లేకపోతే ఉట్టి ఆకులు ఇది వచ్చండి, మంచి టేస్ట్గా ఉంటుంది, సువాసనగా ఉంటుంది, నోటి దుర్వాసనని బాగా పోగొడుతూ ఉంటుందండి. ఇలాంటి వాటిని మనం డైరెక్ట్గా వాడుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ చెట్టుని ఆకులు కోసేసి కొమ్మలు ఇలా మట్టిలో పెట్టారంటే మొలిసిపోతుందండి. మీరు దీన్ని బాగా ఈజీగా పెంచుకోవచ్చండి. దీని ఆకులు కోసేసి మనం మొదలు పారేస్తాం కదా, అవి మట్టిలో పెట్టుకున్నారంటే మీకు చక్కగా ఒక 2-3 రోజులకి చిగురిచ్చి బాగా పెరుగుతుందండి, రొప్పలాగా పెరుగుతుందండి. దీన్ని మనం మానసిక ఒత్తిడి కూడా బాగా తగ్గిస్తుందండి. నిద్ర చాలామందికి ఈ రోజుల్లో మందుల వల్ల డిప్రెషన్ అండి, నిద్ర సరిగా పట్టడం లేదు, అలాంటి వాళ్ళు తరచుగా దీన్ని వాడాలండి. మన నిద్ర బాగా కంటి నిండా నిద్ర వస్తుంది, ఒళ్ళు నిప్పులు తగ్గుతూ ఉంటాయండి. కడుపు చాలామంది కడుపు ట్రబుల్తో బాధపడతారండి. కడుపులో వచ్చి నులి పురుగులండి, అజీర్ణం, అవతల వచ్చి అల్సర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని పచ్చడిగాను లేదంటే ఒక జ్యూస్ లాగా అండి. జ్యూస్ లాగా అంటే మీరు పరగడుపున ఈ ఆకులను కట్ చేసి మీరు మనం మిక్సీలో వేసేసి 2 స్పూన్లు వచ్చి పుదీనా ఆకండి, 1 స్పూన్ నిమ్మరసము, ఒక 2-3 స్పూన్లు తేనె కలిపి ఒక గ్లాస్ నీళ్ళు తాగారనుకోండి, కమ్మటి డ్రింక్ అండి. మీరు అన్న గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా పుదీనా డ్రింక్ ఇచ్చారంటే, మీకు టీ బదులుగా ఇలా ఇచ్చారంటే చాలా బాగుంటుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది, రిఫ్రెష్ అవుతారండి, ఉత్తేజాన్ని ఇస్తే. మీరు టీ తాగారంటే ఉత్తేజంగా ఉంటుంది చూడండి. అలాగే పుదీనాకు కూడా ఉత్తేజాన్ని ఇచ్చే గుణం ఉందండి. దీంట్లో ఏ విటమిన్ ఏ ఉంటుందండి, సి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియము, మొటిమల్ని నియంత్రించే గుణాలు అవి ఎక్కువ ఉంటాయండి. బ్లడ్ సర్క్యులేషన్ని బాగా పెంచి స్కిన్లో వచ్చే ముడతల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. మనకి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయండి, వాటికి కూడా మీరు పూతగా రాసుకోవచ్చండి. అలాగే మీరు ఎక్కువ డైజెస్ట్ సిస్టమ్కి బాగా పనిచేస్తుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు తినలేరండి, వాళ్ళకి భోజనం మీద ఆసక్తి ఉండదు, వాళ్ళు కొంచెం తినగానే వాంతి చేస్తూ ఉంటారు, లేదంటే భోజనం మీద అనాశక్తిగా ఉంటారండి వాళ్ళు. అంత పుదీనా పచ్చడి
వేసుకున్నా అంటే నోటికి రుచిగా ఉండి ఇంకొక ముద్ద తింటారండి. అలాంటివి మనం టేస్ట్గా ఒక తొక్కులాగా రెడీ చేసుకోవచ్చండి. చెడు బ్యాక్టీరియాని తగ్గిస్తుందండి. మన ఒంట్లో మంచి బ్యాక్టీరియాతో పాటు మనం తినే తిండిలండి అలవాట్లు కొంచెం మనం తినే ఫుడ్ ద్వారా బయట ఫుడ్ ద్వారా బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. మన ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తుందండి. వాటిని నియంత్రిస్తుందండి. ఇది అవతల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. మనకి పీచ్ ఉంటుందండి, దీంట్లో వచ్చి నారు ఉంటుందండి, ఆకులో వచ్చి మనకి నారు ఉంటుంది. ఆ ఫైబర్ మనకి డైజెస్ట్ సిస్టమ్ ఫ్రీ మోషన్ వెళ్ళడానికి బాగా పనిచేస్తుందండి. అలాగే మీరు రెగ్యులర్గా ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు. నాన్ వెజ్లో వాడుకోవచ్చు, బిర్యానీలో ఇది వేస్తే మంచి ఫ్లేవర్ అండి. అలాగే దీన్ని చట్నీ రెగ్యులర్గా వేసుకునే కొబ్బరి చట్నీలు వేసుకోండి, కమ్మగా ఉంటుంది. కానీ మీరు ఆ రోజు వాడేసారంటే చట్నీలు పప్పులు అన్న కొబ్బరిని వేసారంటే ఆ రోజుతో అవజేయాలండి. రెండో రోజు పులిసిపోయిన వాసన వస్తుంది. మనం దీన్ని వేరే విధంగా నిల్వ చేసుకోవచ్చు. మీకు పళ్ళ సమస్యలు ఎక్కువ క్లియర్ చేస్తాయండి. పళ్ళు చాలామంది పిప్పు పళ్ళు ఉంటాయండి, పిప్పు వాళ్ళకి ఇది మంచి ఔషధం అండి. అలాగే చిగుర్లు వాస్తాయి, చిగుర్ల నుంచి బ్లడ్ కారడం పళ్ళు పోవడానికి అవన్నీ చాలా కంట్రోల్ చేస్తుందండి. ఆకుల నుంచి వచ్చే గుణాలు మంచి వ్యాధి నిరోధక ఇది ఉంటుందండి. అలాగే నోటి దుర్వాసన అండి, మీరు నోటి బ్యాక్టీరియా కొంతమందికి నోట్లో చెడు బ్యాక్టీరియా అండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళతో ఎక్కువసేపు దగ్గరగా మాట్లాడలేము, వాళ్ళ దగ్గరకు వస్తే కూడా మనం రెండు అడుగులు వెనకేస్తాం. అలాంటి వాళ్ళు రోజు రెగ్యులర్గా 2-3 ఆకులు బ్రష్ బాగా 2-3 సార్లు బ్రష్ చేసుకోవాలండి. నోరు క్లీన్గా ఉంచుకోవాలి, ఉప్పు నీళ్ళతో పొక్కిచ్చాలి. అలాగే ఈ ఆకుల్ని 2-3 ఆకులు బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను. ఈ ఆకులు తిన్నారంటే నోట్లో ఉంచే చెడు బ్యాక్టీరియా పోయి ఆ లాలాజలం బాగా ఉత్పత్తి అయ్యండి, నోరు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చాలామంది నోరు తెరిసి పెడతా ఉంటారండి. నోరు చాలామంది పిల్లలు మూసుకోరు. నోరు తెరిచి పెట్టడం వల్ల బయట బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి నోటి దుర్వాసన ఉంటుంది. కొంతమంది శ్వాసలో ముక్కుతో పీల్చకుండా నోటితో పీల్చుతారు, దానివల్ల జబ్బులండి. నోటి దుర్వాసన నోట్లో వచ్చేసి బ్యాక్టీరియా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లలకి ఎక్కువ చట్నీలుగాను లేదా తినడానికి తాగడానికి జ్యూసులుగా అట్లా ఇవ్వాలండి. అప్పుడు అలాగే కాలిని గాయాలు ఉంటాయండి మనకి. చాలామందికి ఉదాహరణకి ఆడాలకి పొయ్యి దగ్గర ఏదో ఒక మూకడ పట్టుకోవడం లేదా ఏ నూనె పట్టడం ఉంటుంది, దానికి ఇది మెత్తగా నూరి రాస్తే మీకు మంచి రెమెడీ అండి. అలాగే కంటి కింద నలుపు బాగా పోతుంది, పిప్పర్మెంటు బిళ్ళలు అవి ఉంటాయి చూడండి, అవన్నీ నోట్లో వేసుకోగానే చల్లగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది వచ్చి నోటికి మంచి రెమెడీ అండి. మనకు వచ్చి పుదీనా రసం అది బాగా తాగామంటే పొట్ట క్లీన్గా ఉంటుంది. అసలు మీరు ఏదన్నా మందు తాగాలంటే కళ్ళు మూసుకుని కష్టపడి తాగాలండి. ఇలా పుదీనా జ్యూస్లు నిమ్మరసం తేనెతో తాగారనుకోండి, ఏదో కూల్ డ్రింక్ తాగినట్టు మంచి ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెష్ అయిపోతూ ఉంటారు. అలాగే మెన్సెస్ టైంలో ఆడాళ్ళు పొట్ట నొప్పితో బాధపడతారండి, వాళ్ళు దీన్ని ఎండబెట్టి చూర్ణంగా తయారు చేసి వేడి నీళ్ళలో మరిగించి పీరియడ్ డేట్కి 2-3 రోజుల ముందే తాగడం మొదలుపెట్టే ఆ డేట్ అప్పుడు వచ్చే నొప్పి పొట్ట బిగబట్టడం అవన్నీ రిలీఫ్గా ఉంటాయండి. మనం తలనొప్పి చాలామంది ట్రావెల్ చేసేటప్పుడు పొట్ట నొప్పి అంటారండి, కడుపులో తిరుగుతుంది అంటారు, కళ్ళు తిరుగుతుంది అంటారు, తల తిరుగుతుంది అంటారు, వాంతి చేస్తారు. అలాంటి వాళ్ళు ఇలా 2-3 ఆకుల్ని వాసన చూసుకుంటా మీరు ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ అట్లా నలిపి మీరు ముక్కు దగ్గర పెట్టుకుంటే ఈ గుణాలన్నీ మీకు సర్దుమణుగుతాయండి. మీరు మంచి ట్రావెల్ చేసేటప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా, వాంతులు అవి చేయకుండా చక్కగా ట్రావెల్ చేయొచ్చండి. మంచి రెమెడీ ఉన్నాయి ఈ పుదీనాని. మనం చట్నీగా చేసుకున్నాం, చట్నీ కాదండి ఇది, తొక్కు అంటారు. తొక్కు అంటే మనకి ఇది 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని మనం వాటర్ వేయకూడదు. అలాగే మనం దీంట్లో పప్పులు కొబ్బరి ఏమి వేయకూడదండి. దీన్ని మామూలుగా కడిగేసేసి ఆకులతో కడగకుండా ఇలా కొమ్మలతోనే బాగా కడిగి ఆకులు కోసి నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. వడకట్టుకుని ఒక గుప్పడి ఎండుమిరపకాయలు, 4 ఎల్లుల్లిపాయలండి, కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర ఈ చాలండి. ఎండుమిరపకాయలు ఊరికే నూనెలో కొంచెం వేయించి ఆ వేడి ముక్కుట్లో దీనికి కొంచెం వేడి చూపించి ఇవన్నీ కలిసి మిక్సీ పట్టి మీరు ఒక గిన్నెలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నానికి ఫస్ట్ 2 ముద్దలకి అంతంత పచ్చడి మీరు తిన్నారనుకోండి, మిగిలిన అన్నం చాలా చక్కగా అరుగుతుందండి. అన్నం మీద ఆసక్తి పుడుతుంది,
ఆకలి పుడుతుంది, మోటి నోరు ఫ్రెష్గా ఉంటుంది, నీకు ఉత్తేజాన్ని కలిగించే ఈ పుదీనాన్ని జస్ట్ 20 రూపాయలండి 3 కట్టలు వచ్చినాయి. ఇది ఎంత అంటే ఇది ఉడకబెడితే కొంచెం అవుతుందండి, కానీ ఇది మనకి 30-40 రూపాయలకు వచ్చే పుదీనా ఇప్పుడు 10 రూపాయలకి 3 కట్టలండి. సీజన్లో వచ్చినప్పుడు మనం బాగా వాడుకోవాలండి. దీన్ని ఈరోజు మనం చట్నీ కాదండి, తొక్కుగా నేను ఎలా నిల్వ చేస్తానో మీకు ఈరోజు చూపిస్తా. ఈ ముందు ఇది రెమ్మలతో పాటు కడిగేసి ఆకు కోసి పెడతా. మీకు మిగతా వివరాలు పచ్చడి చేసినప్పుడు కొన్ని వివరాలు చెప్తాను. మనం ముందుగా అండి ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. ఇలా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఎప్పుడైనా మాడకుండా ఉండాలంటే, తక్కువ నూనె పట్టాలంటే మందంగా ఉండే ప్యాను, మీకు రిపేర్ అయిన కుక్కర్ బాటమ్ ఉంటుంది కదండి, అవి మీరు వాడుకుంటే బాగా పనిచేస్తాయి. ఈ టైంలో ఇలాంటివి నేను వాడతానండి. మారిస్తే ఏమొస్తాయి అంటే మందంగా ఉంటుంది, మాడదు. ముందు ఎండుమిరపకాయలు వేయించుతానండి. ఎండుమిరపకాయలు కొంచెం పచ్చివాసన పోయినాక ఆ నూనెలోనే పుదీనా పెట్టేద్దాం. పుదీనాని చింతపండు పెట్టి ఆ దాంట్లోంచి వాటర్ పోయే మన ఎక్కువ కడిగాం కదండి, కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది పుదీనాలో, ఆ వాటర్ పోయే వరకు మనం కొంచెం వెయిట్ చేసుకోవాలండి. పుదీనా కడిగి నేను ఆల్రెడీ శుభ్రంగా వడకట్టి పెట్టాను. ఇలా ఊరికండి, జస్ట్ మీరు ఇట్లా వేడి పడ్డాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. మిరపకాయలు జస్ట్ ఇట్లా పచ్చివాసన పోయేలాగా చూసుకున్నాం కదంటే దాన్ని తీసిపెట్టి ఈ మూకట్లోనే మనం పుదీనా పెట్టి సన్నసగ పెట్టి మూసేయాలండి. కడిగినప్పుడు వాటర్ మాత్రం ఇంకిపోతుంది. మనకి పుదీనాలో ఉండే వాటర్ వచ్చేసి ఆకులో ఉండే వాటర్ మనకి వాడుకుంటామండి, మన ఎక్స్ట్రా కడిగినప్పుడు ఉండే వాటర్ మాత్రం ఇంకిపోయేలా చూసుకోవాలండి. నేను కడిగి గల్లీలో పెట్టేసాను, 2-3 సార్లు కలుపుకోవాలండి. మనకి ఇంకపోతుంది ఇట్లా పెట్టేసి సన్న తగ్గిపెట్టి మూసి పెట్టుకోండి. మనం కడిగినప్పుడు ఉండే వాటర్ మాత్రం ఎగిరిపోయాక తర్వాత మనం ఎండుమిరపకాయలు తర్వాత వచ్చి జీలకర్ర ఎల్లుల్లిపాయి చింతపండు వేసి ఒకసారి రౌండ్ వేసేద్దామండి. తర్వాత లాస్ట్లో మనం ఆకుకూరని పెట్టండి. అలాగే దీంట్లో ఉప్పు ఎల్లుల్లిపాయి జీలకర్ర ఉంది కదండి, మన జీలకర్ర ఎల్లుల్లిపాయి కొట్టేటప్పుడు వేసుకుందాం మిక్సీలో. చింతపండు కూడా దీంట్లో పెట్టేస్తా, ఇది ఊరుతుందండి, బాగా ఊరుతుంది. ఎల్లుల్లిపాయి జీలకర్ర ఆ ఉప్పు మనం కొట్టేటప్పుడు పచ్చడి చేసేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. సన్న సగలో నీళ్ళన్నీ ఎగిరిపోతాయి, అప్పుడు మనం పచ్చడికి రెడీ చేసుకుందాం. మనం ముందుగా అండి ఎండుమిరపకాయలు ఉప్పు ఎల్లుల్లిపాయి జీలకర్ర నేను బాగా వేస్తానండి. జీలకర్ర వేసాను, అట్లా ఎల్లుల్లిపాయలు అండి 4 ఎల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు అండి. ఇవి మీరు ఒక రౌండ్ మిక్సీ చుట్టేసుకుని మన పుదీనా నూనెలో పెట్టి మూసి పెట్టాం కదండి, అది ఆవిరికి ఉడికిపోతుంది చక్కగా. అది చల్లారించి దాంట్లో చింతపండు కూడా ఉంది, అది వచ్చి ఇది నలిగి నాకు వేయాలండి. ఎండుమిరపకాయలు ఒక రౌండ్ చుట్టేసాక అది చల్లారుతుంది అండి, ఉడికిపోయింది 2 నిమిషాలు. మనం ఇది ఒక రౌండ్ మిక్సీ వేసేసి మనం చిన్న ఉడకబెట్టుకున్న పుదీనా చింతపండు కలుపుకుంటే మీకు పుదీనా తొక్కు రెడీ అండి. నేను ఈ పుదీనా చెట్లు కొలిసాను కదా, అక్కడక్కడ రూట్లు ఉన్నాయి చూసారా, ఇవి పాత పడతానండి. పాత పడితే మనకి ఎప్పుడంటే అప్పుడు మనకి పుదీనా దొరుకుతుంది. పుదీనా చెట్లు దాచిపెట్టానండి బకెట్లో, కాసేపు నీళ్ళలో నానబెట్టి పాత పెట్టేస్తా. ఇవి ఒక ఓరంగా పెట్టాను, పని అయినట్టు తీసుకెళ్ళి మట్టిలో పెడతా. మనం ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ అండి ఇలా పలుకు పలుకుగా పట్టేసాయండి. ఇప్పుడు మనం నూనెలో వడలు పెట్టుకున్నాం కదండి, పుదీనా కొంచెం వేడిగా ఉంది, వేడి చల్లారాక చింతపండు పుదీనా బాగా డ్రైగా వేయించుకోండి. ఊరికే జస్ట్ మీరు ఆ పచ్చివాసన పోయేలాగా పెట్టుకుని దీన్ని మీరు ఎండుమిరపకాయలు ఇంట్లో వేసేసి 2 రౌండ్లు చుట్టేసనుకోండి, మీకు పుదీనా తొక్కు రెడీ అవుతుందండి. ఇది నిల్వ ఉంటుందండి, మీకు ఒక 4 రోజుల వరకు ఉంటుంది. మీకు ఎంత కావాలో అని కొంచెం బయట పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తీసి వాడుకున్నారంటే మీకు 4 రోజుల పైన ఉంటుంది. మనం వాటర్ వేయలేదండి, మనం వాటర్ వేస్తేనే పాడైపోతుంది చట్నీ. లూజ్గా మీరు నీళ్ళులాగా చేసుకుంటే అది ఆ రోజు అవజేసేయాలి, నెక్స్ట్ డే స్మెల్ వస్తుంది. మనం వాటర్ వేయకుండా చేస్తుంది నిల్వ ఉంటుందండి. ఇది మనం కొంచెం చల్లారాక మిక్సీలో 2 రౌండ్లు వేసేస్తే పుదీనా తొక్కు రెడీ అండి. చౌకగా ఉండేటప్పుడు మనం ఇలా కొనుక్కుని
ఆరోగ్యానికి 1000 రోగాలకి ఒకటే ముందండి. నాకు తెలిసిన కొన్ని జబ్బులే చెప్పాను. ఆయుర్వేదంలో ఏంటండి, దాంట్లో చాలా వాటిలో దీన్ని పుదీనాను వాడతారు, మింట్ అంటారు. దగ్గు జలుబులకి వాటికి మంచిదండి. 2 మిరియాలు వేసుకుని పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, అలా కషాయంలాగా తాగినా ఏం చేసినా అండి మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి రెమెడీ అండి. దీన్ని రోజు తీసుకున్నా మీకు ఏమన్నా మందులు తింటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా పుదీనా ఆకులు రూపంలో మీరు భోజనంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. జీర్ణ వ్యవస్థ తింటండి, నోరు తింటండి, పొట్టల్లో క్రీములు ఇవన్నీ మనకి కంట్రోల్లో ఉంటాయండి. నోరు ఫ్లేవరు బాగుంటుందండి, మాట్లాడితే స్మెల్ రాకుండా నోటి దుర్వాసన పోతుంది. ఎన్నో పాయింట్లు అండి మనకు, కొన్ని గుర్తొచ్చినాయి చెప్పా. మనం A to Z మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న పుదీనాని మీరు ఎంత అండి 5 రూపాయలు 10 రూపాయలకు వస్తుంది. వారంలో 2 సార్లు వాడుకోండి. మీకు రోజు 1 స్పూన్ వేడి నెయ్యి వేసుకుని వేడి అన్నంలో 1 స్పూన్ ఇది తొక్కేసుకుని తినారంటే కమ్మగా ఉంటుందండి. అలా మీకు హెల్త్ అండి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎండుమిరపకాయలు వేసేసి మనం మిక్సీ పట్టేద్దామండి. చింతపండు పుదీనా కూడా మిక్సీ పట్టేసి తొక్కు రెడీ అండి. మనకి పుదీనా తొక్కు రెడీ అయిపోయిందండి. మీకు చూసారా 3 కట్టలు పుదీనాకి ఎంత పచ్చడైందో. మనం 2 ముగ్గురు ఉంటాయండి, 1 వారం వరకు మనం రోజు భోజనంలో కొంచెం వేసుకుని తినొచ్చండి. మీకు ఇంకా టేస్ట్ బాగా ఉండాలి ఇది అనుకుంటే, ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ మీకు అనుకుంటే కొంచెం నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయ అది వేడి చేసి నూనె చల్లారాక దీనిలో కలుపుకున్నారంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనకి తినేటప్పుడు కారం కూడా కొంచెం తక్కువగా ఉంటుందండి. మీకు చూసారు ఇంకా ముక్క దీంట్లో కూడా కొంచెం ఉంది. నేను వీడియో అయినాక ఎంత క్లీన్ చేసి మిక్సీలో కొంచెం అన్నం వేసి తుడిచేస్తా. ఇది మీకు ఎక్స్ట్రా మీకు నూనె కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. మేము పేషెంట్లు, హార్ట్ పేషెంట్లో నూనె ఎక్కువ వాడను, 1/2 స్పూన్ వాడాను. మిగతాది మా పిల్లలకు కావాలంటే కొంచెం నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు ఎల్లుల్లిపాయ అది వేడి చేసి ఆ నూనె చల్లారాక దీంట్లో కలిపి కొంచెం వాళ్ళకి డబ్బాలు ఇస్తాయండి. మేము అట్లానే తింటాం. ఇది మీరు మెడిసిన్ అండి, మెడిసిన్గా తినొచ్చు, మంచి ఫుడ్ అండి, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఎన్ని రోగాలకి ఒకటే ముందని చెప్పేసాను కదా, అలాగే ఈజీగా దొరుకుతుందండి. 10 రూపాయలకి మనకి ఎన్ని రోగాలను కంట్రోల్ చేసేది. మీరు రెగ్యులర్గా వాడాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నేను వంట చేసేటప్పుడే వంటతో పాటు ఒక వీడియో కూడా చేసా. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇలా పుదీనాని చవకగా దొరికినప్పుడు చక్కగా స్టోర్ చేసుకోండి, వాడుకోండి, హెల్దీగా ఉండండి. మీ పిల్లలకు కూడా ఆకుకూరలు అలవాటు చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.